రైట్ బుచ్చు చౌదరి గారు నమస్కారం. నమస్కారం బుచ్చు చౌదరి గారు. ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, ప్రైవేట్ వాళ్ళు ఇవ్వద్దు, మొత్తం గవర్నమెంట్ గా అప్పచెప్పండి అనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి అభిప్రాయాన్ని, పైగా ఆ అభిప్రాయాన్ని ప్రధానమంత్రి గారికి లేఖ రూపంలో పంపడము, 25,000 రూపాయల వరకు తీసుకుంటున్నారు వ్యాక్సిన్ వేస్తే ప్రైవేట్ సెక్టర్ అనే ఆరోపణ, వీటిని చూసినప్పుడు మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద? వెంకటకృష్ణ గారు, మొట్టమొదటిది కేంద్ర ప్రభుత్వమే మాస్టివ్గా దీని మీద దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి, భారతదేశంలో 136 కోట్ల మందికి అనేది నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. అది చేయటం పోవటం చాలా దురదృష్టం. ఆఖరికి అమెరికాలో ట్రంప్ లాంటి ఒక వేరే రకంగా ఆలోచన చేసే మనిషి కూడా ఆయన 90 కోట్ల వ్యాక్సినేషన్ కి ఆర్డర్ ఇచ్చారు సార్. 90 కోట్ల మందికి 96 కోట్లు ఎంత వాళ్ళకి వచ్చింది, 85% బాగిన్నారు. 12-14 సంవత్సరాలకు కూడా వ్యాక్సినేషన్ వేస్తా ఉన్నారు. అక్కడ ఇక్కడ మనం ప్రధానమంత్రి గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ మేల్కొన్న పాపాను పోలా. ఇవాళ ఫస్ట్ లైన్ వచ్చిన తర్వాత కొంత కంట్రోల్ అయింది. కంట్రోల్ అయిన వెంటనే మళ్ళా రెండోసారి వస్తుంది, రెండో వేవ్ వస్తుంది అన్నప్పుడు మేల్కొని ఉంటే ఈ సమస్య లేకపోదు. భారత బయోటెక్ కానీ లేకపోతే సీరం ఇన్స్టిట్యూట్ కానీ ముందుగానే వ్యాక్సినేషన్ గుర్తింపు తెచ్చుకున్నాయి, వాటికి రికగ్నిషన్ ఇవ్వడంలో లేట్ చేసింది. ఇప్పుడు మొన్న సీరం ఇన్స్టిట్యూట్ అగర్వాల్ చెప్పింది కూడా అది చాలా ఆలస్యం చేశారు పర్మిషన్ ఇవ్వటంలో అని. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే వ్యాక్సినేషన్ సంబంధించి కూడా సరైన సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలి. ముందుగా మేల్కొని సెకండ్ వేవ్, ఇవాళ మరణాలు ఎలా ఉన్నాయి దారుణంగా ఉన్నాయి. ముందుగా మేల్కొని ఉంటే వ్యాక్సినేషన్ జరుగుంటే కొంతవరకు ప్రొటెక్ట్ అయి ఉండేది. ఎక్కడా కూడా ప్రధానమంత్రి గారు నిధులు ఇవ్వలేదు. 28 ఇచ్చారు సార్, 28 అప్పటికే ఆ చేతులు గానే కాకులు పట్టుకున్నాడు. మన ముఖ్యమంత్రి గారు అయితే 40 కోట్లు అలాట్మెంట్ చేశానన్నారు, కొనలేదు, ఆర్డర్ చేయలేదు. ఇవాళ కేంద్రం ఇవ్వక రాష్ట్రం ఇవ్వక మందులు అందుబాటులో లేక పోనీ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, ప్రభుత్వం ఐసీయూ బెడ్లు ఎన్ని ఉన్నాయి, వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయి, మనం దగ్గర చూస్తే ఎక్కడా కూడా ఏది విశాఖపట్నంలో మెడ్టెక్ ద్వారా తయారైన వెంటిలేటర్లు ఇతర దేశాలకు వెళ్తున్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం కొని ఇక్కడ వెంటిలేటర్లు, ఎందుకంటే ఎక్కువ మందికి ఆక్సిజన్ సప్లై, రెండో వేవ్లో ఆక్సిజన్ లేక చచ్చిపోతున్న వాళ్ళు అది ఎక్కువ ఉన్నారు, దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇవాళ వ్యాక్సినేషన్ అనేది మల్టిపుల్ గా జరగాలి. ఒక పోలియో డ్రాప్స్ ఇందాక శైలజనాథ్ గారు చెప్పినట్టుగా అనేక సంఘటనల్లో భారతదేశంలో మాసివ్గా ఇంజక్షన్లు చేసిన వ్యాక్సినేషన్ చేశారు, దాని చరిత్ర ఉంది. అసలు వ్యాక్సినేషన్ పర్చేజ్ చేయడానికి డబ్బులు వెచ్చిస్తే కదా పోయిన కంపెనీలు కొంత, ఇప్పుడు అనేక కంపెనీలకి రిలయన్స్ కు ఆదాయకు 1,00,000 కోట్లు అప్పిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ పెట్రోల్ మీద, డీజిల్ మీద, ఎక్సైజ్ డ్యూటీలోను, సర్చార్జ్ మీద బ్రహ్మాండంగా రాష్ట్రానికి కేంద్రానికి నిధులు వస్తా ఉన్నాయి. అలాగే జిఎస్టీ పెరిగింది. ఆ నిధుల్లో కనీసం 34,000 కోట్లు వాళ్ళు ఇచ్చేసలేరా? రాష్ట్ర ప్రభుత్వానికి 2,200 కోట్లు ఇచ్చారని కేంద్రం చెప్తా ఉంది. దేనికి ఖర్చు పెట్టారు? కానీ కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఖర్చు పెట్టలేదు? ముందుగా మేల్కోలేదు, ఆక్సిజన్ లేదు, ఇప్పుడు ఇప్పుడు తెప్పిస్తాను, ఇవన్నీ వచ్చేటప్పుడు సెకండ్ వేవ్ పోయి థర్డ్ వేవ్ మొదలవుతుంది. అంటే పరిస్థితి చెబుతున్నాను. వ్యాక్సినేషన్ ఇవాళ ప్రైవేట్ రంగం కూడా బెడ్స్ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటానికి కారణం డెవలప్మెంట్ వచ్చింది, ప్రభుత్వం తోటి పాటు ప్రైవేట్ రంగం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అక్కడ హైదరాబాద్ లో, అందువల్ల బెడ్ స్ట్రెంత్ పెరిగింది. ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ అమరావతి కనుక వచ్చింటే కనీసం ఒక 2,000 బెడ్స్ అక్కడ అమరావతిలోనే వచ్చింటే దాన్ని ముంచేసారు, అయిపోయింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ కు సంబంధించి ఎంత ఇచ్చారు? 70 లక్షలు. 5,40,00,000 జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు వరకు ఇచ్చింది 70 లక్షలు. అది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి. ఇంకా సెకండ్ వేవ్ లో సెకండ్ ఫేజ్ లో అదే ప్రైవేట్ సెక్టర్ కి ఇస్తే నష్టం జరుగుతుంది, దోచేసుకుంటారు వ్యాక్సిన్ లో. సరే ఓకే, డెఫినెట్ గా ఇందాక రామకృష్ణ గారు వాళ్ళు చెప్పినట్టుగా, శైలజనాథ్ గారు చెప్పినట్టుగా ఈ ట్రీట్మెంట్ పేరుతో చాలా పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది, ఇంజక్షన్ బ్లాక్లు అమ్మారు, అది ఓకే, ఇంజక్షన్లు వేరు. బట్ హియర్ వ్యాక్సినేషన్ కూడా 25,000 వరకు అమ్మే అవకాశం ఉంది కాబట్టి ప్రైవేట్కి ఇవ్వద్దని వీరు అన్నారంటే దాన్ని ఎలా చూడాలి? ప్రైవేట్ని వ్యాక్సినేషన్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందా లేదా? అసలు ప్రైవేట్ భాగస్వామ్యం కూడా అవసరం సార్. ఇది మనం చూసాం, వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర అంటువ్యాధిలాగా ప్రబల పరిస్థితి వచ్చింది. గుంపులు గుంపులుగా మీదబడి ఖర్చుకునేలాగా వచ్చారు. ఆడ 100 ఇస్తే కనీసం 2,000-3,000 మంది పోగవుతున్నారు. అలాగే టెస్టుల దగ్గర కూడా సరైన ప్రాపర్, ఈ రోజు కూడా ప్రాపర్ టెస్ట్ చేసే విధానం లేకుండా పోతుంది ఇన్ని రోజుల తర్వాత కూడా. ఇవాళ వ్యాక్సినేషన్ బహుముఖంగా జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ వస్తా ఉన్నాయి. ఇవాళ మా డ్రైవరు
నేను బయటకు వెళ్ళాలంటే నాకు డ్రైవర్ ఉండాలి. డ్రైవర్ కి వ్యాక్సినేషన్ చేద్దామంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ కావట్లేదు రావట్లేదు అని చెప్తున్నారు. అంటే ఫ్రంట్ లైన్ మేము కూడా ఫ్రంట్ లైన్ లాంటి వాళ్ళం కదా, సోషల్ సర్వీస్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం, వేయడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇవాళ ప్రైవేట్ రంగంలో కూడా వైద్యం అందబట్టే వెంటిలేటర్లు కానీ ఆక్సిజన్ కానీ సప్లై ఇస్తారు. ప్రైవేట్ వైద్యం దాదాపుగా సమానంగా బెడ్ స్ట్రెంత్ ఒకసారి చూసినప్పుడు ప్రభుత్వానికంటే ప్రైవేట్ రంగంలో చాలా వచ్చినాయి. రావాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. అందువల్ల రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి, దోపిడీ జరగకుండా చూసుకోవాలి. తెలంగాణ చెప్పినట్టు కొన్ని హాస్పిటల్స్ దోపిడీ చేస్తా ఉన్నాయి, దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఆరోగ్యశ్రీ అన్నారు సార్, ఆరోగ్యశ్రీ బిల్స్ పే చేయరు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ జీతాలు ఇవ్వరు, ఎట్లా చేయాలి? ఇవాళ బ్లాక్ ఫంగస్ వచ్చింది సార్, సార్ వెంకటేష్ గారు బ్లాక్ ఫంగస్ కి 50,000 పెట్టారు సార్ ఆరోగ్యశ్రీలో. ఆ ఇంజక్షన్ ఖరీదు 1,500 రూపాయలు ఎంత ఉంటుంది, కానీ బ్లాక్ లో 6,000 రూపాయలు చొప్పున రోజుకు 5 ఇంజక్షన్లు చేయాలి. రోజుకు 30,000 రూపాయలు చొప్పున కనీసం ఒక 4 రోజుల పాటు వైద్యం తీసుకుంటే కానీ ఆ బ్లాక్ ఫంగస్ బయటపడరని చెబుతా ఉన్నారు. మీరు ఇచ్చేది 50,000కి వాళ్ళకి టెస్టులు చేయాలి, ఎంఆర్ చేయాలి, స్కానింగ్ చేయాలి, దానికి పోల్డ్ అయిపోతాయి. నువ్వు ఇచ్చే 50,000కి ఎలా అవుతుంది? ఇవన్నీ సమస్యలు. దీన్ని ఏమో రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయరు. ముఖ్యమంత్రి గారు నీరో చక్రవర్తి రివ్యూ చేయడు, అన్ని పక్షాలు పిలవడు, మాట్లాడు. ఇక్కడ ఇప్పటి వరకు రాష్ట్రంలో కొన్ని